मित्रुलारा पद निमिषाल ओपिकबड़ते चाला मुख्यमैन विषयालु मात्लाडुकुंदाम जर्रा मित्रुलारा मध्याह्नं 2 गंटलकु जरगवलसिन आलेर कांग्रेस पार्टी एन्निकल समावेशं रात्रि 8 गंटलकु 6 गंटलु आलस्यंगा जरिगिन वरुण देवुडु तन प्रतापान्नि चूपिंचिन वरुण देवुन्नि कूडा कांग्रेस पार्टीलोकि आह्वानिंचि बीर्ल अय्यल अय्यलय्यनु ఆశీర్వదించడానికి విచ్చేసిన వేలాది మంది ఆలేరు ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా మీ ఉత్సాహం మీ ఊపు మీ పట్టుదల చూసిన తర్వాత తప్పకుండా ఆలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి బీర్ల ఐలయ్య యాదవ్ 30,000 మెజార్టీ తోటి 30,000 మెజారిటీ తోని ఎమ్మెల్యేగా గెలుస్తాడని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఈ ప్రాంతం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రిగా పనిచేసిన నీతికి నిజాయితీకి పేరు సంపాదించుకున్న మోత్కుపల్లి నర్సింహులు గారు కూడా మద్దతు తెలపడం వల్ల వెంకటరెడ్డి గారి ఆశీర్వాదంతోని టికెట్ తెచ్చుకోవడం అదే విధంగా శోభారాణి గారు కూడా ఈరోజు అండగా నిలబడి ఈ ఆలేరు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తున్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా ఒక్క నిమిషం ఉండురా నాయన. డిసెంబర్ 9 వరకు ఓపిక పట్టుకుని తొందర వడకూరి జర వినుంది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చంద్రశేఖరరావు చేతిలో 10 సంవత్సరాలు పెడితే ఈనాడు రైతుల ఆత్మహత్యలు ఆగలేదు, విద్యార్థుల ఆత్మహత్యలు ఆగలేదు, నిరుద్యోగ యువకుల యొక్క దుఃఖం తీరలేదు. ఈరోజు దళితులు గిరిజనులు బడుగులు చంద్రశేఖరరావు చేతిలో దోకకు లోనయ్యి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికలల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని 100 మీటర్ల గోతి తీసి పాతి పెడతామని 4 కోట్ల తెలంగాణ ప్రజలు 4 కోట్ల తెలంగాణ ప్రజలు కంకణ బద్దులై ఈరోజు కదం దొక్కుతున్నారు. అందుకే ఇంత ఆలస్యమైన ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు స్వాగతం పలికిందంటే ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీని గెలిపించడం బీఆర్ఎస్ ను పొందబెట్టడం ఖాయమైంది. మిత్రులారా మిత్రులారా ఇయాల మాట్లాడుతున్నాడు చంద్రశేఖరరావు, ఈ పక్కోన్ని కొట్టనికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారని నేను అడగదలుచుకున్న చంద్రశేఖరరావును, చంద్రశేఖరరావు బక్కోనే అయితే బక్కోనికి బుక్కెడు పువ్వ చాలు, కేసీఆర్ లాంటి వానికి 2 పెక్కులు చాలు. కానీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో 100,000 కోట్ల దోపిడీకి పాల్పడి జంట నగరాల చుట్టూత ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూత 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకొని ఆనాడు కాంగ్రెస్ పార్టీ కష్టపడి 160 కిలోమీటర్ల ఔటర్ రింగుడను నిర్మించి ఈ తెలంగాణకు హైదరాబాద్ నగరానికి మణిహారంగా చేస్తే దాన్ని 7,500 కోట్లకు తెగనమ్ముకున్నాడు. వాస్తవంగా 6,500 ఎకరాలు 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఇవాళ కనీసం 2,00,000 కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును 7,300 కోట్లకు తెగనమ్ముకున్నాడు. సోదరులారా ఇవాళ పేదోళ్ళ పిల్లలు ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 2,00,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు నోటిఫికేషన్లు ఇస్తే
తెలంగాణ నలుమూలల నుంచి పేదలు రూపాయి రూపాయి కూడబెట్టి తమ బిడ్డల్ని పీజీలు పిహెచ్డీలు చదివించి హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్లలో పెడితే పదేళ్లైనా పోటీ పరీక్షలు నిర్వహించలే. చివరికి నిర్వహించిన 17 పరీక్షలు పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్ముకున్నారు. ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు తమ భవిష్యత్తు చీకటిమయమైపోయి తమ భవిష్యత్తు గందరగోళమై ఈనాడు ఉద్యోగాలు దొరక్క ఉపాధి లేక ఇంటికి పోయి తల్లిదండ్రుల మొహం చూడలేక వాళ్లకు కనిపిస్తే 20 ఏళ్ల పిల్లగాడు పట్నం పోయి 30 ఏళ్ల వయసు వచ్చి నడి వయసు వచ్చిన ఉద్యోగం రాక తల్లిదండ్రులు పిచ్చి పెళ్లి చేస్తానా వద్దని ఈరోజు వాళ్ళ జీవితాలు ఆగమైనాయి. ఇవాళ ఆ పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ మీద నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రవళిక లాంటి ఆడబిడ్డ ఓ యాదవ్ సోదరుల బిడ్డను అవమానించే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం మాట్లాడింది. మిత్రులారా, ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో 2 లక్షల ఖాళీలుంటే 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్ రావు ఉద్యోగాలు భర్తీ చేయలే. కానీ వాళ్ళ కుటుంబంలో తెలంగాణ వచ్చిన మొదటి రోజే జూన్ 2, 2014 నాడే ఆయన ముఖ్యమంత్రి అయిండు, ఆయన కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, బిడ్డను ఎంపీ చేసుకున్నాడు, ఇంట్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు. మరి 10 ఏళ్ళైనా మన ఉద్యోగాల గురించి ఆలోచన చేయలే, మన బాధల గురించి పట్టించుకోలే, మన పిల్లలు వయసు మీద పడి ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం ఆలోచన చేయలే. ఆయన బిడ్డను నిజామాబాద్ లో 2019లో బండ కేసి కొడితే 6 నెలలు తిరగక ముందే మళ్ళా ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నాడు. సటకుని కొడుకుకు రాజ్యసభ ఇచ్చుకున్నాడు. నేను అడుగుతున్నా, తెలంగాణ 30 లక్షల నిరుద్యోగ యువకుల తరఫున మా బిడ్డలవి ప్రాణాలు కావా? మా పేదోళ్ళ బిడ్డలకు తెలంగాణ గడ్డ మీద స్థానం లేదా? నీ బిడ్డలకు, నీ కుటుంబ సభ్యులకు ఒక్కరిని కూడా ఖాళీలు లేకుండా అందరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా చంద్రశేఖర్ రావు. లక్షలాది మంది పేదోళ్ళ బిడ్డలు పెళ్ళిళ్ళు కాక ఉద్యోగాలు లేక అన్యాయంగా హైదరాబాద్లో అశోక్ నగర్ చౌరస్తల, దిల్సుఖ్ నగర్ చౌరస్తల, అమీర్పేట, కుక్కట్పల్లి లాంటి చౌరస్తల 10 ఏళ్ల నుంచి పిచ్చోళ్ళలాగా తిరుగుతుంటే ఒక్కనాడైనా వాళ్ళ గురించి ఆలోచన చేసినవా? అదేవిధంగా తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న శ్రీకాంతాచారి కుటుంబం కావచ్చు, కానిస్టేబుల్ కిటే కిష్టయ్య కుటుంబం కావచ్చు, యూనివర్సిటీ గేట్ల ముందల పెట్రోల్ పోసుకొని తగలబడిపోయిన యాదయ్య కుటుంబం కావచ్చు, ఓ ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి, ఓ సురేష్ నాయక్ కుటుంబం కావచ్చు, నీ ప్రగతి భవన్లో 10 ఎకరాలలో నిర్మించుకున్న నీ గడిలో ఏ ఒక్కరోజైనా వాళ్ళని పిలిచి బుక్కెడు బువ్వ పెట్టినవా? అయ్యో, నీ బిడ్డలు తెలంగాణ కోసం త్యాగాలు చేసిండ్రు, మీ బిడ్డలు తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు, మీరు ఎట్లున్నారు? మీ జీవన ఆధారమేంది? మీకు నిలవ నీడ ఉన్నదా? ఉండడానికి ఇల్లున్నదా? ఉపాధి కావాలనా అని ఏ రోజైనా అడిగిండా? ఇవాళ తెలంగాణ సోదరులారా, నిరుద్యోగ యువకులారా, ఆలోచన చెయ్యండి. ఓపిక పట్టినాం, 10 ఏళ్ళు చూసినాం, ఇక ఓపిక లేదు. ఇవాళ 30 లక్షల తెలంగాణ నిరుద్యోగ యువకులారా, మీరు ఆలోచన చెయ్యండి. మీరనుకుంటే 60 ఏళ్ల పోరాటంలో సాధించని తెలంగాణను మీరు సాధించిండ్రు. మీరు అనుకుంటే ఢిల్లీనే దిగి వచ్చి తెలంగాణ ఇచ్చిండ్రు. ఈ గల్లీలో ఢిల్లీలో ఉన్న మోడీ అయినా, ఈ గల్లీలో ఉన్న కేడీ అయినా మీరు అనుకుంటే బండ కేసి కొడతారు. ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి. మన జీవితాలలో మార్పు రావడం
మన చేతుల్లో ఉంది. మన జీవితాలలో మార్పు తెమ్మని చంద్రశేఖర్ రావుకు అధికారం ఇచ్చి 10 సంవత్సరాలు ఓపిక పట్టినా ఆయన ఎన్నడూ మనల్ని పట్టించుకోలే. మళ్ళీ ఇయ్యాల నేను 3వ సారి ముఖ్యమంత్రి కావాలి, నాకు అధికారం ఇవ్వండి అంటుండు. నేను అడిగిన ఒక టీఆర్ఎస్ ఆయన ఎదురుపడితే ఏమయ్యా మీ సారు మళ్ళీ 3వ సారి అడుగుతున్నాడు ఏంది కథ అని. మా సార్కు లక్కీ నెంబర్ 6 కదన్న నీకు తెలుసు కదా, ఆయన ముఖ్యమంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, సడ్డకుని కొడుకు రాజ్యసభ అయిండు, బిడ్డ ఎమ్మెల్సీ అయింది, 5 మంది అయినరు, మనవాడు ఒక్కడు ఖాళీగా ఉన్నాడు, వాణ్ణి కూడా మంత్రిని చేయడానికి 3వ సారి ముఖ్యమంత్రి అడుగుతుండదు. అంటే నువ్వు నీ కొడుకులు నీ మనవడి గురించి ఇంత సోయి ఉంది కానీ పేదోళ్ళ బిడ్డల ఉద్యోగాల గురించి నీకు ఇంత ఆలోచన లేదు అని అంటే ఇవాళ చంద్రశేఖరరావు మనోడు కాడు, చంద్రశేఖరరావు పగోడు. ఈ పగోడిని పొలిమేరులు దాటి వరకు తరమాల్చిన బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉన్నది. అందుకే ఇవాళ పదే పదే అంటున్నాడు ఆయన, నేను బక్కోడిని నన్ను కొట్టడానికి వచ్చిండ్రు అని. వాళ్ళ కొడుకు అంటున్నాడు మా నాయన 100 నోటు లాంటోడు, 100 నోటు కాబట్టి అది జేబులో పెట్టుకోవాలని. నేనంటున్నా మా నరసింహులన్న అంటుండు అది 100 నోటు కాదు, అది దొంగ నోటు, ఎవన్ జేబులో ఉన్నా అది 100 నోటు కాదు, అది దొంగ నోటు, ఎవడైనా జేబులో పెట్టుకుంటే జైలుకు పోతాడని మేము చెప్పదలుచుకున్నాం. అందుకే మిత్రులారా, కేసీఆర్ బొమ్మ జేబులో పెట్టుకున్నా, టీఆర్ఎస్ జెండా పట్టుకున్నా, రేపటి నుంచి ఊర్లల్లో ఆడోళ్ళు చీపురు పొరకాటలు తీసుకొని ఊరు దాటే వరకు తరిమే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మా అక్కలకు మా పెద్దమ్మలకు ఏమాశ చూపించిండా, ఇందిరమ్మ ఇండ్లు, డబ్బా ఇండ్లు, డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. అంతటితో నాగలే, కొడుకు కోడలు ఉంటే ఆడుంటారు, పండగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఆడమంటారు, కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఆడగట్టేసుకుంటారు. అందుకే పేదోళ్లకు ఈస్ట్మాన్ కలర్ సినిమా చూపించాడు, రంగుల ప్రపంచాన్ని మనకు చెప్పిండు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు. ఎవరికన్నా ఈడున్నోళ్లకు అక్కడ గట్టు మీద ఉన్నోళ్ళ నుంచి అడుగుతున్నా, మీకెవరికన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, మీకెవరికన్నా వచ్చిందా, మీ ఊర్లో ఎవరికన్నా వచ్చిందా, మీ ఊర్లో ఏమన్నా కట్టిర్రా, మీకెవరికన్నా వచ్చిందా, మీకెవరికన్నా వచ్చిందా. చంద్రశేఖరరావు చెవులు పెట్టిను, వేలాది మంది ఆలేరులో ఉన్నారు, ఏ ఊర్లో కానీ ఏ పేదోడు కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. కానీ ఈ వేదిక మీద నుంచి మీ అందరి అనుమతితోటి, మా ఎంకన్న నర్సన్న అనుమతితోటి కేసీఆర్కు నేను మాట ఇస్తున్నా, డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసి చంద్రశేఖరరావుకు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. ఎక్కడ చంద్రశేఖరరావుకు, చంద్రశేఖరరావుకు గ్యారంటీగా మేము 3 గ్యారంటీ ఇస్తున్నాం, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. ఎక్కడ ఈ రాష్ట్రాన్ని 100,000 కోట్లు దోసుకున్నందుకు, 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నందుకు చెర్లపల్లి జైల్లో కేసీఆర్కు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆ జైలుకు కొడుకు కోడలు రావాల్సిందే, బిడ్డ అల్లుడు రావాల్సిందే. మరి ఈనో కాడ వాళ్ళో కాడ ఉంటే వాళ్ళ కష్టం కాబట్టి తప్పకుండా చంద్రశేఖరరావు నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెర్లపల్లిలో కట్టించుడే, నిన్ను జైల్లో నూకుడే. ఎందుకంటే మా బిడ్డల త్యాగాల పునాదుల మీద గడీలు నిర్మించుకొని రాజ్యం ఏళ్తున్నావు, నీ గడీలను బద్దలు కొట్టే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. ఇదే కాకుండా ఇవాళ హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గతంలో పనిచేసి రిటైర్ అయినాక కేసీఆర్ గారు ఆయనను ప్రత్యేక సలహాదారుడి కింద పెట్టుకున్నాడు. ఇవాళ ఆయన ఇంటి మీద
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉదయం నుంచి ఫిర్యాదు చేస్తే ఎన్నికల సోదా వాళ్ళు సాయంత్రం గాని రాలేదు. ఇవాళ వందలాది మంది మన కార్యకర్తలు ఆ ఇంట్లో దాదాపుగా 1000 కోట్లు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పంచడానికి ఓటుకు 10,000 ఇవ్వడానికి అందులో నగదు డంపు పెట్టిండు. పట్టుకోవాలని మన వాళ్ళు ఫిర్యాదు చేస్తే పట్టుకోకపోతే మన వాళ్ళు మల్లురవి గారి నాయకత్వంలో వందలాది మంది అక్కడ ధర్నాలు చేస్తుంటే లాఠీ చార్జులు చేసిండ్రు పోలీసు వాళ్ళు. ఇవాళ కేసీఆర్ ధైర్యం ఒక్కటే, మత్తులో ముంచుతా, మందు ఓస్తా, ఓటుకు 10,000 ఇస్తా. ఇట్లా ఆయన ఎన్నికలలో నెగ్గాలనుకుంటుడు. అందుకే నేను మా సోదరులకు తెలంగాణ ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నా, అది కష్టపడ్డ సొమ్ము కాదు, దుక్కి దీన్ని సంపాదించింది కాదు. ఆయన పచ్చో మిర్చో లేకపోతే జొన్నలో ఒట్లో అమ్మితే వచ్చిన నగదు కాదు, మందిని ముంచి తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి సంపాదించిన 1,000 కోట్లు. ఇవాళ పంచనికి వస్తాడు, 10,000 ఇస్తాడు, ఇచ్చింది తీసుకోండి, వచ్చిన దగ్గర అంగిలాగు చెక్ చేసి తెచ్చింది గుంజుకోండి, తూర్పుకు మళ్ళీ దండం పెట్టమని ముట్టి మీద ఒక్క తన్ను తన్నండి. ఇచ్చింది ఏది వద్దనకండి. వాని అయ్య జాగిరో, తాత జాగిరో కాదు, అది మనల్ని ముంచిన సొమ్మే. కాబట్టి కార్యకర్తలారా, వాడు ఇచ్చింది 10,000కు 1 రూపాయి తక్కువన్నా మీ లోకల్ ఎమ్మెల్యే గారు మింగినట్టే. ఇక ఈ ఊర్లో ఉంది అమ్మగారు, ఇక అమ్మగారు ఓటు ఆమెకేస్తే ఇంటాయన కూడా ఎక్స్ట్రా దొరికిండు మిమ్మల్ని దోసుకోవడానికి. ఏడ భూములున్నా ఎన్కడికి అనుకున్నాం, పెద్దలు చెప్తే నాకు నమ్మకం ఉండేది కాదు, గుడిని గుడిలో ఉన్న లింగాన్ని మింగటోడు ఉంటాడని. మీ ఆలయంలో సునీతమ్మను వాళ్ళ భర్తను చూసిన తర్వాత యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి చుట్టూతో పేదోళ్ళ భూములు గుంజుకొని అమ్ముకొని అక్రమాలకు పాల్పడి చివరికి నరసింహస్వామిని కూడా మోసం చేసే జాతి. అందుకే ఖచ్చితంగా ఇవాళ ఆలేరులో ఓడించాలి, లక్ష్మీ నరసింహస్వామికి మొక్కు చెల్లించుకోవాలి. ఇక్కడ ఉన్నోళ్ళందరూ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఈడ ఉండే ఎమ్మెల్యేను 30,000తోని ఓడగొట్టి బీర్లా ఐలయ్యను, ఒక పేదోడిని, ఒక కుర్మ యాదవుల బిడ్డను మీరు గెలిపించండి. 50ఆ? మరి మీరు 50 అంటారు, 50 మీరు మాటిస్తురా? మరి మా ఎంకన్న కూడా మీ పక్కనే ఉన్నట్టున్నాడు, 50 అని ఎంకన్న కూడా అంటున్నాడు. 50,000 మెజార్టీతో ఆలేరులో కాంగ్రెస్ గెలవాలి. అందుకే మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇవాళ అవినీతి సొమ్ముతో దేశ రాజకీయాలనే భ్రష్టు వట్టించాలని జాతీయ పార్టీ ముసుగులో వివిధ రాష్ట్రాలలో తిరిగి సంతలో పశువులను కొన్నట్టు పార్టీ నాయకులను కొనాలని ఆలోచన చేస్తుండు. అందుకే ఇట్లాంటి చీడ పురుగుల్ని రాజకీయాలలోనే ఉంచొద్దు. మన పంట పొలాల మీద మిడతల దండు దాడి చేస్తే ఎట్లయితే మందు కొడతామో కేసీఆర్ కూడా మందు పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని మట్టు పెట్టాలి. అందుకే మిత్రులారా, 30 తారీఖు నాడు మీరందరూ ఎన్నికలు ఉన్నాయి కదా అని ఈ మీటింగ్లో వేలాది మందిని చూసి మా బీర్లా ఎల్లయ్య గెలుస్తాడని మీరు ఇంట్లో వండుకుంటారంటే ఆడు మాయలోడు, ఏదన్నా మాయ చేస్తాడు. ఈ వారం రోజులు మీరందరూ మేల్కతో ఉండాలి. ఈ ప్రాంతంలో దొడ్డి కొంబరయ్య గుత్పల సంఘం పెట్టిండు ఆనాడు రజాకర్లతో కొట్లాడనికే. అందుకే తెలంగాణలో ఉండే యువకులకు, నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, గ్రామ గ్రామాన గుత్పల సంఘం పెట్టండి, పహారలు గాయండి. ఈరోజు
పంచడానికి వచ్చినోని పట్టుకోండి, పంచడానికి తెచ్చింది ఉన్నది గుంజుకోండి, అంగిలాగు బాగుంటే అది కూడా ఇప్పుకోండి, అది కూడా మనసొమ్మే, అది కూడా మనసొమ్మే, మందిని ముంచిన సొమ్మే. ఏది ఇడవకుండ్రి, 30 తారీఖు నాడు సాయంత్రం పోలింగ్ ముగిసినాక ఈవీఎంలు సీలేసి స్ట్రాంగ్ రూమ్లకు పంపించే వరకు గుత్పల సంఘం కాపలా గాయాలి, పహారా పెట్టాలి, నిగురాని పెట్టాలి. అప్పుడే ఈవీఎంల గోల్మాలు కానీ ఊర్లలో చేసే దందాలు కానీ ఇవన్నీ నిలువరించే బాధ్యత 30 లక్షల మంది నిరుద్యోగ యువకులదే. వాళ్ళకి ఇంకొక మాట చెప్తున్నా, గ్రామాలకు బీఆర్ఎస్ వాడు వస్తుడు, మీ నాయనమ్మ తాతల దగ్గరకు పోతురు, ఏం పెద్ద అయినా పెద్దమ్మ నీకు పింఛన్ వస్తుందా అని అడుగుతురు. వాళ్ళు వస్తుందంటే కేసీఆర్ ఇస్తుండని చెప్తుడు. నేను చెప్పదలుచుకున్న మా యువకులు, అరే గాడిద కొడుక, పింఛన్ గురించి కాదు అడగాల్సింది, నీ మనవాడికి ఉద్యోగం వచ్చిందా అని అడగమను. అప్పుడు ఆ ముసలామె ముసలాయన చెప్పు తీసుకొని కొడతారు బీఆర్ఎస్ వాళ్ళను. మన ఇంట్లోండే నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం వస్తే 50,000 జీతం వస్తుంది, తాతకు నాయనమ్మకు 2,000 పింఛనేందుకు వాడే తల్లిదండ్రులను, నాయనమ్మను తాతను కాలు మీద కాలు వేసుకొని బతికించే విధంగా వాని కొలువుతోని గౌరవంగా బతుకుతాడు. మనవాడికి ఉద్యోగం ఇయ్యాడు కానీ ముసలానికి ముసలమ్మకు పింఛన్ ఇచ్చినా అని అంటుండు, అదే మన బిచ్చమా అని నేను అడుగుతున్నా. మనం పన్నులు కడుతున్నాం, నిస్సహాయులకు ప్రభుత్వం సాయం చేయాల్సిందే. ఆ పనికి మాలినోడు ఉంటే వచ్చేది ఎంత పింఛను, ఎంతనే, ఇంతే కదా, ఇంత అంటే ఎంత, ఎంత ఇంత అంటే, గట్టిగా చెప్పురి. ఈ నెల కేసీఆర్ ఉంటే వచ్చేది 2,000, వచ్చే నెల కేసీఆర్ను బంద పెడితే ఇంత ఇస్తా, ఇంత అంటే ఎంత, గట్టిగా చెప్పురి. ఈ నెల కేసీఆర్ ఉంటే వచ్చే పెన్షన్ 2,000, వచ్చే నెల కేసీఆర్ను బంద పెడితే 4,000 పేదవాళ్లకు పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే కాకుండా సోనియమ్మ ఆడబిడ్డలను ఆదుకోవాలని ఆడబిడ్డల కోసం మహాలక్ష్మి పథకం ద్వారా సర్కారు కొలువు చేసేటోడికి ఎట్లయితే 1 తారీఖు నాడు జీతం వస్తుందో ఆడబిడ్డలకు కూడా ప్రతి నెల 1 తారీఖు నాడు 2,500 వాళ్ళ ఖాతాలో నగదు వేసి ఇంటి ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం ఈరోజు సోనియమ్మ సాయం చేస్తుంది. ఇవాళ సిలిండర్ ధర మండిపోతుంది, 1,200 అయ్యింది. అందుకే పేదవాళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని ఇవాళ సోనియమ్మ నిర్ణయించింది. అదేవిధంగా మా ఆడబిడ్డలకు యాడికి పోదామన్నా, ఇంటి ఆయన కోపం అయితే అమ్మగారింటికి అలిగిపోదామన్నా, యాదగిరి గుట్టకు దర్శనానికి వద్దామన్నా బస్సుకిరాయి పైసలు అడ్డగోలుగా పెరిగినాయి. అందుకే మా ఆడబిడ్డలకి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికన్నా ప్రయాణం చేయని బస్సులో ఉచిత ప్రయాణం ఆడబిడ్డలకి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇదే కాదు, షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఇవాళ 1,00,000 రూపాయలు వస్తున్నాయి. వచ్చే నెల నుంచి ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000 రూపాయలతో పాటు పెళ్ళయ్యే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వాలని, తెలంగాణను బంగారు తెలంగాణ చెయ్యాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి రైతు బంధు బద్ద అవుతుంది అంటున్నాడు కేసీఆర్. మతిపోయి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు. ఇందిరమ్మ రాజ్యంలో రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు రైతులకిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కౌలు రైతులకు కూడా 15,000 ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇదే కాకుండా ఉపాధి హామీ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే కాకుండా ఇల్లు లేని వాడికి, పెళ్ళైన వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5,00,000 రూపాయలు
उचित इव्वाल इला कांग्रेस पार्टी निर्णय दी संवर तिगे निरुद्योग युवक रेल सरकार इला कांग्रेस पार्टी निर्णय दी मर मित्रुरा इन मंच पनील इन ग्यारंटी अमल चये मेरुक मंच पनी चेयाली कदा मीरंदर सिद्धमेना सिद्धमेना सिद्धमन्नोलंदर चेयि पैकेत्तुरि ओक्क चेयि उंटे ओक्कटे एत्तले रेंडु उंटे रेंडु कूडा एत्तले जय कांग्रेस जय जय कांग्रेस अदे विधंगा मा बीर लैलय्य रेवेन्यू डिविजन गुरिंचि గుట్ట మీదకి ఆటోలు పోయేటట్టు అనుమతించాలని చెప్పిండు ఆటో పార్కింగ్ చేయాలని తప్పకుండా ఈ సమస్యల్ని పార్టీ సానుకూలంగా స్పందించి ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది మిత్రులారా ఇప్పుడు నేను కొన్ని స్లోగన్లు ఇస్తా మీరు నాతో పాటు పలకాలి నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి ఏమనాలే ఏమనాలే గడిగైపు రెడీనా రెడీ కదా మార్పు కావాలి 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నేను బాయ్ బాయ్ అంటే మీరు కేసీఆర్ అనాలి రెడీనా బాయ్ 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 ధన్యవాదాలు సోదరులారా